अथ श्रीगरुडपुराणे एकाशीतितमोऽध्यायः अथ तीर्थक्षेत्रमाहात्म्यम् आरभ्यते। सूत उवाच, सर्वतीर्थानि वक्ष्यामि गङ्गातीर्थोत्तमोत्तमा, सर्वत्र सुलभा गङ्गा त्रिषु स्थानेषु दुर्लभा। गङ्गाद्वारे प्रयागे च गङ्गासागरसङ्गमे, प्रयागं परमं तीर्थं मृतानां भुक्तिमुक्तिदं, सेवनात् कृतपिण्डानां पापजित्कामदं नृणां, वाराणसी परं तीर्थं विश्वेशो यत्र केशवः। कुरुक्षेत्रं परं तीर्थं दानाद्यैर्भुक्तिमुक्तिदं, प्रभासं परमं तीर्थं सोमनाथो हि तत्र च। द्वारका च पुरी रम्या भुक्तिमुक्तिप्रदायिका, प्राची सरस्वती पुण्या सप्तसारस्वतं परम्। केदारं सर्वपापघ्नं संभलग्राम उत्तमः, नरनारायणं तीर्थं मुक्त्यै बदरिकाश्रमः। श्वेतद्वीपं पुरी माया नैमिषं पुष्करं परम्। अयोध्या चार्घ्यतीर्थं तु चित्रकूटं च गोमती। वैनायकं महातीर्थं रामगिर्याश्रमं परम्। काञ्चीपुरी तुङ्गभद्रा श्रीशैलं सेतुवन्दनम्। रामेश्वरं परं तीर्थं कार्तिकेयं तथोत्तमम्। भृगुतुङ्गं कामतीर्थं तीर्थं चामरकण्टकम्। उज्जयिन्यां महाकालः कुब्जके श्रीधरो हरिः, कुब्जाम्रकं महातीर्थं कालसर्पिश्च कामदम्। महाकेशी च कावेरी चन्द्रभागा विपाशया, एकाम्रं च तथा तीर्थं ब्रह्मेशं देवकोटकम्। मथुरा च पुरी रम्या शोणश्चैव महानदः, जम्बूसरो महातीर्थं तानि तीर्थानि विद्धि च। सूर्यः शिवो गणो देवी हरिर्यत्र च तिष्ठति, एतेषु च यथान्येषु स्नानं दानं जपस्तपः। पूजाश्राद्धं पिण्डदानं सर्वं भवति चाक्षयम्। शालग्रामं सर्वदं स्यात्तीर्थं पशुपतेः परम्। कोकामुखं च बाराहं भाण्डीरं स्वामिसंज्ञकम्। लोहदण्डे महाविष्णुर्मन्दारे मधुसूदनः। कामरूपं महातीर्थं कामाख्या यत्र तिष्ठति, पुण्ड्रवर्धनकं तीर्थं कार्तिकेयश्च यत्र च। विरजस्तु महातीर्थं तीर्थं श्रीपुरुषोत्तमम्। महेन्द्रपर्वतस्तीर्थं कावेरी च नदी परा। गोदावरी महातीर्थं पयोष्णी वरदा नदी, विन्ध्यः पापहरं तीर्थं नर्मदा भेद उत्तमः। गोकर्णं परमं तीर्थं तीर्थं माहिष्मतीपुरी, कालञ्जरं महातीर्थं शुक्लतीर्थमनुत्तमम्। कृते शौचे मुक्तिदं च शार्ङ्गधारी तदन्तिके, विरजं सर्वदं तीर्थं स्वर्णाक्षं तीर्थमुत्तमम्। नन्दितीर्थं मुक्तिदं च कोटितीर्थफलप्रदं, नासिक्यं च महातीर्थं गोवर्धनमतः परम्।
కృష్ణవేణీ భీమరథి గండకీయాత్విరావతి తీర్థం బిందుసరః పుణ్యం విష్ణుపాదోదకం పరం బ్రహ్మధ్యానం పరం తీర్థం తీర్థమింద్రియ నిగ్రహ దమస్తీర్థం దు పరమం భావశుద్ధి పరం తథా జ్ఞానహృదే ధ్యానజలే రాగద్వేషమలాపహే యశ్నాతి మానసే తీర్థే సయాతి పరమాం గతిం ఇదం తీర్థమిదం నేతి యే నరాభేదదర్శినః తేషాం విధీయతే తీర్థగమనం తత్ఫలం చయత్ సర్వం బ్రహ్మేతి యో వేతి నాతీర్థం తస్య కించన ఏతేషు స్నానదానాని శ్రాద్ధం పిండమథాక్షయం సర్వానద్యః సర్వశైలాః తీర్థం దేవాదిసేవితం శ్రీరంగం చ హరేస్తీర్థం తాపీ శ్రేష్ఠా మహానదీ సప్తగోదావరం తీర్థం తీర్థం కోణగిరిః పరం మహాలక్ష్మీరియత్ర దేవీ ప్రణీతా పరమానదీ సయ్యాద్రౌ దేవదేవేశ ఏకవీరః సురేశ్వరీ గంగాద్వారే కుశావర్తే వింధ్యకే నీలపర్వతే స్నాత్వా కనఖలే తీర్థే సభవేన్న పునర్భవే సూత ఉవాచ ఏతాన్యన్యాని తీర్థాని స్నానాద్యైః సర్వదానిః శ్రుత్వా బ్రవీద్ధరేర్బ్రహ్మ వ్యాసం దక్షాది సంయుతం ఏతాన్యుక్త్వా చ తీర్థాని పునస్తీర్థోత్తమోత్తమం గయాఖ్యం ప్రాహ సర్వేషామక్షయం బ్రహ్మలోకదం ఇతి శ్రీ గారుడే మహాపురాణే పూర్వఖండే ప్రథమాంశాఖ్యే ఆచారకాండే సర్వతీర్థమాహాత్మ్యం నామైకాశీతితమోధ్యాయః అబ్ 81వే అధ్యాయ మే సర్వతీర్థ కే మహాత్మ్యో కా వర్ణన్ కర్తే హైన్. సూత జీ నే కహా మే సభీ తీర్థో కా మహాత్మ్య కహతా హూ. ధర్తీ పర్ జితనే భీ తీర్థ హైన్ ఉన్ సబ్ మే గంగా జీ ప్రధాన హైన్. యహ సర్వత్ర సులభ హైన్. యహ హరిద్వార్ ప్రయాగ్ ఏవం గంగా సాగర్ మే దుర్లభ హైన్. ప్రయాగ్ పరమ తీర్థ హై. జహా జిన్ లోగో కీ మృత్యు హోతీ హై వే ముక్తి లాభ కర్తే హైన్. యహాన్ స్నాన్ కర్కే జో లోగ్ యహాన్ పితరో కే లియే పిండదాన్ కర్తే హైన్ వే సభీ పాపో కా నాశ కర్కే అభీష్ట ప్రాప్త కర్ లేతే హైన్. వారాణసీ అత్యంత పావన తీర్థ హై. యహాన్ భగవాన్ కేశవ తథా మహేశ్వర్ సదా విద్యమాన్ రహతే హైన్. కురుక్షేత్ర అత్యంత ఉచ్చ మహాతీర్థ హై. వహాన్ దాన ఆది కర్కే సాధక్ ఇహలోక్ మే భుక్తి తథా పరలోక్ మే ముక్తి లాభ కర్తా హై. ప్రభాస్ పరమ తీర్థ హై. వహాన్ సోమనాథ్ హై. ద్వారకా మహాన్ పుణ్యస్థల్ హై. ఇస్కా దర్శన్ కర్నే వాలే సాధక్ ఇస్ లోక్ మే వివిధ లౌకిక్ భోగ్ భోగ్ కర్ అంతిమ సమయ మే ముక్తి పాతే హై. సరస్వతి భీ మహాపుణ్య తీర్థ హై. యహాన్ స్నాన్ కర్నే వాలా సభీ విద్యాఓ కో పాతా హై. కేదార్ సర్వ పాప నాశక తీర్థ హై. సంభల్ గ్రామ్ భీ ఉత్తమ తీర్థ హై. బదరికాశ్రమ్ నారాయణ కా మహాతీర్థ హై. వహాన్ ముక్తి ప్రాప్త హోతీ హై. శ్వేతద్వీప్ మాయాపురి నైమిష్ పుష్కర్ క్షేత్ర అయోధ్యా చిత్రకూట్ గోమతి వినాయక్ తీర్థ రామగిరి కాంచీపురి తుంగభద్ర శ్రీశైల్ సేతుబంధ రామేశ్వర్ కార్తికేయ తీర్థ భృగుతుంగ్ కామతీర్థ అమర్కంటక్ ఉజ్జయిని మే మహాకాల్ తీర్థ కుబ్జకస్థ శ్రీధర్ హరి హరితీర్థ కుబ్జామ్రక తీర్థ కాలసర్పి మహాకేశి కావేరీ
चंद्रभागा विपाशा एकाम्रकानन ब्रह्मेश क्षेत्र देवकोटक मथुरापुरी सोमनाथ महानद जम्बूसर को महातीर्थ कहा गया है। इन तीर्थों में सूर्य शिव गणपति देवी तथा हरि सदा विराजमान रहते हैं। पहले कहे गए तीर्थों में तथा अन्य तीर्थों में जो कोई स्नान दान जप पूजा श्राद्ध एवं पिंडदान आदि करते हैं उनको अक्षय फल की प्राप्ति होती है। शालग्राम तीर्थ पाशुपत तीर्थ अत्यंत फलदायक कहे गए हैं। कोकामुख तीर्थ बराह क्षेत्र भांडीर स्वामी तीर्थ ये सभी महातीर्थ हैं। मोहदंड नामक महातीर्थ में महाविष्णु का निवास है। मंदर तीर्थ में मधुसूदन जी का अवस्थान है। कामरूप महान तीर्थ है, वहाँ पर कामाख्या देवी सतत विद्यमान रहती हैं। पौंड्रवर्धन महातीर्थ में कार्तिकेय देवता सदा निवास करते हैं। विराज तीर्थ श्री पुरुषोत्तम महेंद्र पर्वत सरिताओं में श्रेष्ठ कावेरी गोदावरी पयोष्णी तथा वरदा नदी महातीर्थ कहे गए हैं। विद्या नामक महातीर्थ सभी पापों के नाशक हैं। गोकर्ण माहिष्मती कालंजर शुक्र तीर्थ तथा कृत शौच महातीर्थ हैं। वहाँ स्नानादि करने वाले देह शुद्धि पाकर ऐसे हो जाते हैं जिसके कारण महाविष्णु उनको मरण काल में मुक्त कर देते हैं। विरज तथा स्वर्णाक्ष नामक दोनों महातीर्थ उत्तम फल देने वाले सभी तीर्थों से उत्तम हैं। नंदी तीर्थ मुक्तिप्रद है, यहाँ स्नानादि करने वाला कोटि तीर्थ का फल पाता है। नासिक महातीर्थ है, गोवर्धन भी परम तीर्थ है। कृष्णावेणी भीमरथी गंडकी इरावती बिंदुसर तीर्थ विष्णुपादोदक रूपी बिंदु तीर्थ महापुण्यप्रद तीर्थ कहे गए हैं। ब्रह्म ध्यान परम तीर्थ है, इंद्रिय निग्रह भी तीर्थ है, दम भी परम तीर्थ है, भाव शुद्धि उस महातीर्थ का सरोवर है, ज्ञान वहाँ का वृक्ष है। इस ह्रद के अर्थात तालाब के रागद्वेष रूपी मल नाशक ध्यान रूप जल से वह मानव स्नान करे, वह व्यक्ति ब्रह्मपद प्राप्ति रूप परम गति का लाभ करता है। जो ऐसा ज्ञान रखते हैं कि यह महातीर्थ रूप है परंतु यह स्थान तीर्थ नहीं है, ऐसा भेद ज्ञान रखने वाले लोग तीर्थ गमन करें तथा वहां से प्राप्त फल का भोग करें, तथापि जिनकी दृष्टि में सर्वत्र ब्रह्म है वे सर्वत्र ही तीर्थ को उपलब्ध करते हैं, उनके लिए किसी भी तीर्थ की आवश्यकता नहीं रहती। इन वर्णित तीर्थों में स्नान दान श्राद्ध तर्पण पिंडदान प्रभृति का अक्षय फल प्राप्त होता है। सभी पहाड़ तथा नदियां तीर्थ हैं, वे देवगण सेवित स्थान जो होते हैं, जो देवता सेवित स्थान हैं वे तीर्थ कहे जाते हैं। श्री हरि के विराजमान रहने के कारण श्री रंगपत्तन महातीर्थ है। तापी महानदी सप्त गोदावरी कोणगिरी महातीर्थ कहे जाते हैं। कोणगिरी की यह महिमा है कि स्वयं लक्ष्मी वहाँ नदी रूपेण विद्यमान है। सह्य पर्वत पर एक वीर महातीर्थ स्थित है, यहाँ भगवती का नित्य निवास है। गंगाद्वार कुशावर्त विंध्य पहाड़ कनखल नीलगिरी नामक महातीर्थ में जो स्नान करता है उसे संसार में जन्म नहीं लेना पड़ेगा। इन तीर्थों के अतिरिक्त भी अनेक तीर्थ हैं, उन तीर्थों में स्नान दान आदि का सभी शुभ फल प्राप्त होता है। ब्रह्मा ने हरि से यह सब सुनकर दक्ष आदि देवताओं तथा व्यास से कहा। इस प्रकार उन्होंने सभी तीर्थों का वर्णन करने के बाद पुनः सभी तीर्थों में से उत्तम श्रेष्ठ गया तीर्थ का वर्णन ब्रह्मा से किया था। गया तीर्थ ब्रह्मलोक में गति प्रदान करता है।
वहां जो पुण्य मिलता है वह अक्षय ब्रह्मलोक प्रदाता कहा गया है। 81वां अध्याय समाप्त।